టొమాటో రైస్కి కావాల్సిన పదార్థాలు టొమాటోస్, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి. ఇప్పుడు టొమాటో పేస్ట్ రెడీ చేసుకోవాలన్నమాట. దానికి అల్లం, వెల్లుల్లి, ఇంకా టొమాటోస్ అనేది మిక్సీ జార్లో వేసుకొని ఒక ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇట్లాగ మొత్తం ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. వాటర్ ఏమి అవసరం లేదు, పేస్ట్ అయిపోతుంది చక్కగా స్మూతీగా. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని కాస్త హీట్ చేసేసుకొని వాటర్ అంతా ఏమైనా ఉంటే కూడా ఇరిగిపోవాలి. ఇప్పుడు అందులోకి ఒక 2.5 గరిటెలు ఆయిల్ వేసేసుకుందాము. 2.5 గరిటెలు అని ఎందుకు చెప్పానంటే, నేను ఇప్పుడు 1.5 రైస్ చేయబోతున్నాను. దానికి ఖచ్చితంగా 2.5 గరిటెలు పడుతుంది. ఎందుకంటే ఉడికిన తర్వాత అన్నం అనేది శుద్ధగా రాకుండా పొడిపడలాడుతూ చక్కగా రావడానికి. సో ఒక 2.5 గరిటెలు నూనె వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని 1 నిమిషం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్ ఇవన్నీ కూడా వేసేసుకొని ఇవి కూడా 1-2 నిమిషాలు మగ్గించుకుందాం. మగ్గితే కనుక చాలా బాగుంటుంది. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఇందాక రెడీ చేసుకున్న టొమాటో పేస్ట్ అనేది వేసేసుకోవాలి. దీన్ని కూడా 1-2 నిమిషాలు మగ్గించుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే 1/2 బియ్యానికి 2 గ్లాసులు వాటర్ ఎసరు అనేది పోసుకోవాలి. సో నేను 1/2 అన్నారు కాబట్టి 3 గ్లాసులు నీళ్ళు అనేది ఎసరు. ఇలాగ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు నేను కలుపు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ పెద్దది అయితే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది, లేదు చిన్నది అనుకుంటే కనుక 2 టేబుల్ స్పూన్లు పడుతుంది. టేస్ట్ తగ్గట్టు మీరు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేయాలి. వాటర్ మరిగిన తర్వాత 1/2 బియ్యం కడిగి పెట్టుకున్నది ఇందులోకి వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ప్రెషర్ వచ్చిన తర్వాత చూసారు కదా ఓపెన్ చేయగానే ఇలా ఉంది. ఇప్పుడు దీని అంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం. దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మీరు ఎదురు చూస్తున్న టమాటా రైస్ రెడీ అయిపోయినట్టే. సో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.